కదా, ఇప్పుడు టాటోస్ చాలామంది లవర్స్ కానీ ఇలా వేయించుకుంటారు టాటోస్ అని చెప్పేసి సేమ్ నేమ్తో. సో వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు అది యూస్ఫుల్ అవ్వదు, సో అలాంటప్పుడు వాళ్ళు తీసేయించాలని అనుకుంటుంటారు. సో అప్పుడు వస్తుంటారు కదా మీ దగ్గర, చాలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అదే మీ ఏంటంటే మెయిన్గా టాటూ ఫస్ట్ ఏంటంటే మైండ్లో పెట్టుకోవాల్సి ఏంటంటే టాటూ వేసుకునేటప్పుడు అది పర్మనెంట్ థింగ్ పోదు, అంటే లైఫ్ టైం ఉండే టాటూ. సో మనం టాటూ వేసుకునే ముందు వీ హ్యావ్ టు ఫిక్స్ దట్ విల్ నాట్ టు చేంజ్. ఇన్ కేస్ ఇక సమ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆప్షన్ అంటే లేజర్ రిమూవల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో లేజర్ రిమూవల్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉండరు, అందరు లోకల్ ఆర్టిస్ట్ ఉండరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ ఆర్టిస్ట్ వేసిన టాటో ఎలా ఉంటుందంటే కంప్లీట్ వాళ్ళు డీప్ స్కిన్కి పోకింగ్ చేస్తారనమాట. అంటే లోపలికి వేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది పైకి లేస్తుంది, ఎంబోస్ టైప్ యూ కెన్ ఫీల్ ఇట్, రీడ్ చేయొచ్చు అనమాట లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ ఉంది అనుకుందాం, సో మనం బ్లైండ్గా మనం రీడ్ చేయొచ్చు ఆ ఏ లెటర్ని, టచ్ చేస్తే మనకు ఫీల్ వచ్చేస్తుంది అనమాట ఏ లెటర్ లాగా. అవి రోడ్ సైడ్ సైడ్ అలా ఉంటాయి. ప్రొఫెషనల్ చేసినప్పుడు ఎలా ఉంటాయంటే స్కిన్ స్కిన్ లానే ఉంటుంది, మనకి టాటో నీట్గా టాటో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అంటే ఇప్పుడు రోడ్ సైడ్ వేసిన టాటోకి రిమూవల్ చేయాలంటే సెషన్స్ ఎక్కువ పడుతుంది. సెషన్స్ అంటే ఏంటంటే ఈ రోజు ఒక సెషన్ చేస్తే నెక్స్ట్ 20 డేస్ 25 డేస్ తర్వాత ఇంకో సెషన్కి రావాలి, అంటే ఇంకో సిట్టింగ్ ఉంటుంది అనమాట. అలా సిట్టింగ్స్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రొఫెషనల్ టాటో వేసింది ఏదైతే ఉంటుందో స్టూడియోలు వేసినవి అవైతే ఒక 4 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్లో రిమూవ్ అయిపోతుంది జనరల్ రిమూవల్కి వెళ్తే. రోడ్ సైడ్ వేసిన అయితే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే 7 సిట్టింగ్స్ 9 సిట్టింగ్స్ డిపెండ్ అనే వాళ్ళు డార్క్నెస్ వాళ్ళ టాటో ఎలా ఉంది ఎన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన టాటోస్లో చాలామంది చాలా